బెంగళూరుకు చెందిన ఒక లారీ డ్రైవర్ పుష్ప సినిమాలో స్మగ్లింగ్ సీన్ చూసి స్ఫూర్తి పొందాడు. నిజ జీవితంలో తన ట్రక్కులో ఎర్రచందనం కలపను స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అదే ట్రిక్ను అచ్చు అలానే చేయడానికి ప్రయత్నించాడు. యాసిన్ ఇనయతుల్లా తన ట్రక్కులో కర్ణాటక ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. అయితే సాంగ్లీ జిల్లాలోని మీరజ్ నగర్ గాంధీ చౌక్లో మహారాష్ట్ర పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 2.45 కోట్ల విలువైన చందనంతో పాటు 10 లక్షల విలువైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్రంలో పుష్పరాజ్ మొదట ట్రక్కులో కలపను ఎక్కించి ఆపై పాలను రవాణా చేస్తూ కనిపిస్తాడు. ఈ దృశ్యం నుంచి ప్రేరణ పొందిన యాసిన్ మొదట ఎర్రచందనం ట్రక్కులోకి ఎక్కించాడు. దానిపైన పండ్లు కూరగాయల పెట్టెలను ఎక్కించాడు. వాహనంపై COVID-19 ఉత్పత్తుల స్టిక్కర్ను అతికించాడు. పోలీసులకు చిక్కకుండా ఎలాగోలా కర్ణాటక సరిహద్దు దాటిన స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు అతని వెనుక ఉన్న నెట్వర్క్ ఎలా పనిచేస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.